82,000 ఉద్యోగాలు ఓడబోతున్నాయంటూ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ప్రచురించిన వార్త ఆ పత్రిక నీతి మాలిన చర్యలకు పరాకాష్ఠ. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఉద్యోగుల జీతభత్యాల పద్దును ప్రభుత్వం తగ్గించుకునే పనిలో పడిందనేది ఆంధ్రజ్యోతి విశ్లేషణ. ఉద్యోగులు మెత్తబడకుండా ఇంకాస్త రెచ్చగొట్టే ప్రయత్నమే ఇది. ఈగలు తోలుకునే శాఖల్ని, పనిపాట లేని పోస్టుల్ని తెల్ల ఏనుగుల్లా జీవితకాలం భరించాలా? ఏ కార్యకలాపాలు లేకపోయినా ఇల్లరికపు అల్లుళ్లలా కూర్చోబెట్టి పోషించాలా? ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని హర్షించాల్సిందే. తరాల పాటు పనిపాట లేని శాఖల్ని ప్రజల సొమ్ముతో పోషించడాన్ని ఎవరూ సమర్థించరు. కాలం చెల్లిన పోస్టులు, పనిలేని డిపార్ట్మెంట్లను గుర్తించి తీసేయాలనుకోవటం మంచిదే. అవసరాలకు తగ్గట్లు కుదింపు మదింపులు జరగకపోతే అలాంటి ఆఫీసులకు బూజు దులుపుకుంటూ కూర్చోవాల్సిందే. జనం పన్నుల రూపంలో కట్టే డబ్బుని కూర్చొని కాలక్షేపం చేసేవారికి ఇవ్వటం కంటే దుబారా మరొకటి ఏముంటుంది? పనున్నా లేకపోయినా కూర్చోబెట్టి జీతాలివ్వాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుకోవు. మరి ఆంధ్రజ్యోతికి కడుపుబ్బరం ఏమిటో అన్నట్టు ఆ పత్రిక గాడ్ఫాదర్ పాలనలో కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగినప్పుడు నోరు పెగలేదెందుకో. తప్పుంటే ఎత్తి చూపచ్చు, లోపాలుంటే సూచనలు చేయొచ్చు, కానీ తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగురన్నట్లే ఉంది పచ్చ పార్టీకి కొమ్ము కాసే మీడియా సంస్థల పరిస్థితి. మంచి జరిగినా హర్షించే పరిస్థితి లేదు. ప్రజలకు మేలు జరుగుతున్నా దాని ఊసే ఉండదు. ఎంతసేపు కోడుగుడ్డు మీద ఈకలు పీకడమే పని. ఎప్పుడో 6 దశాబ్దాల క్రితం చేసిన చట్టాలను కేంద్రమే మారుస్తోంది. నీతి ఆయోగ్ లాంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. జీఎస్టీతో పన్నుల విధానంలో మార్పులు తెచ్చింది. తాత ముత్తాతల నాటి విధానాలకు కాలం చెల్లుతోంది. ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా దాన్ని పచ్చ మీడియా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రజ్యోతి పత్రికకు పేరుకే వేమూరి రాధాకృష్ణ ఎడిటర్, గౌరవ సంపాదకుడు, కంటెంట్ డిజైనర్ అన్నీ నీతిమాలిన నారా చంద్రబాబు నాయుడే. టీడీపీ అధినేత మనసులో ఉన్నదే ఆంధ్రజ్యోతిలే వస్తుంది. ఆంధ్రజ్యోతిలో అచ్చయ్యేదే చంద్రబాబు నోటెంట వస్తుంది. అయితే పదే పదే అబద్ధాలు బల్లివేస్తే జనం నమ్మరనే విషయాన్ని పచ్చ మీడియా మర్చిపోతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల మీద ప్రకటన చేసినప్పుడు కేంద్రం నిషేధం ఉందంటూ బ్యానర్ స్టోరీ పరిచయం చేసింది. తప్పులో కాలేశానని తెలిసిన తర్వాత జిల్లాల సరిహద్దులంటూ సవరణ చేసుకుంది. ఇప్పుడేమో ఉద్యోగుల నిరసనలో మంటలు రేపే ప్రయత్నం చేస్తోంది. పచ్చి వార్తల్ని పెట్రోల్లా చల్లుతోంది.